హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై డ్రీమ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బ్రోకలీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. బ్రోకలీని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. దానికి కావాల్సింది ఆనియన్, క్యాప్సికం, టమాటా, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టాను. హీట్ అయిన తర్వాత 2 చెంచాల నూనె వేయాలండి. పెద్ద సైజ్ అయితే 1 చాలు స్పూను, చిన్న స్పూన్ అయితే 2 వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు ఇందులోనే జీరా అండి, 1 టేబుల్ స్పూన్ జీరా వేయాలి. ఆనియన్ అండి, 1 స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ వేసిన తర్వాత ఉప్పు కూడా వేయాలండి, ఎందుకంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వైట్గా ఉన్నింది, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇందులోనే నేను టమాటా వేస్తున్నాను. 1 బిగ్ సైజ్ టమాటా వేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి 1-2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తము. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోనే మనము క్యాప్సికము వేయాలి. 1 స్మాల్ సైజు క్యాప్సికం అండి. ఇవి మొత్తం వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. వీటిని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది ఇంకుతుంది. నేను ఆల్రెడీ బ్రోకలీని నేను వేడి నీళ్ళల్లో డిప్ చేశానండి 1-2 మినిట్స్ వరకు. ఆ తర్వాత నీళ్ళు ఇంకిపోయిన తర్వాత మనము ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రోకలీ వేస్తున్నాను. చూడండి, ఇది బ్రోకలీ మనకు హెల్త్కు చాలా మంచిదండి. అసలు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ కారం అండి. మనకు కారం ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత వేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఈ బ్రోకలీ అనేది మన శరీరానికి కొవ్వును అనేది తగ్గిస్తుందండి. ఇది సర్వరోగ నివారిణి అని చెప్పచ్చండి ఈ బ్రోకలీ అయితే. గరం మసాలా వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది షుగర్ లెవెల్ని బాగా కంట్రోల్ చేస్తుందండి. ఇది మనకు ఊర్లలో తక్కువగా దొరుకుతుంది. బ్లాక్ పేపర్ పౌడర్ వేస్తున్నానండి, చిటికెడు. మనకు ఊర్లలో ఎక్కడ కనిపించినా ఇది ప్రతి ఒక్కరూ దొరికినప్పుడల్లా తీసుకొని వండుకొని తినండి. దాల్చిన చెక్క అండి పౌడర్ వేస్తున్నాను, చిటికెడు. ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత వీటిని కలపకూడదండి, క్యాప్ పెట్టేయాలి. 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు ఆ మసాలాలన్నీ మంచిగా బ్రోకలీకి అంతా ఫ్రై అయ్యి మంచిగా తగులుకుంటాయన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తము కలిపేయాలి 1-2 మినిట్స్ తర్వాత. ఇప్పుడు వీటిలో నేను వాటర్ వేస్తున్నానండి, 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత మగ్గనిస్తున్నానండి, 1-3 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిస్తే మొత్తము మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవుతాయి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మొత్తము ఫ్రై చేసుకోవాలి. ఇది మన స్కిన్ ముడతలుగా ఉంటే ముడతల్ని కూడా ఇది తొలగిస్తుందండి. మన హెల్త్కు అయితే చాలా మంచిది. కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిస్తున్నాను. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, కంటి వ్యాధులు రాకోకుండా నివారిస్తుందండి. ఇదే కాకుండా ఇంకా మనకు బాడీలో అలర్జీ అటాక్ కాకుండా మంచి ఔషధంగా పనిచేస్తుందండి. ఇందులో మనకు విటమిన్ B5C ఇలా యాంటీఆక్సిడెంట్ శక్తివంతమైన న్యూట్రిషన్స్ మొత్తము ఈ బ్రోకలీలో ఉన్నాయండి. ఇవే కాక ఇందులో చాలా రకాల పౌష్టికాహార విలువలు ఎక్కువ ఉన్నాయండి. ఇవి మీకు ఎక్కడ దొరికినా కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది, అయినా రేటుతో ఆలోచించుకోకుండా ఎప్పుడు దొరికినా తీసుకొని వండుకోండి. ఓకేనా అండి? ఇది నేను తయారు చేసిన
రెసిపీ బ్రోకలీ. యమ్మి అండ్ టేస్టీ టేస్టీ బ్రోకలీ రెసిపీ. అవి తింటే ఎన్ని ఉపయోగాలున్నాయో చూడండి బ్రోకలీ గురించి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.